యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఆంధ్ర రాష్ట్రంలో అతి తక్కువగా ఉన్న జియో హెరిటేజ్ సంబంధించి ఎర్రమట్టి దెబ్బలు అందులో ముఖ్యంగా విశాఖలో భీమిలిలో ఉన్నాయి అయితే ఆ ఎర్రమట్టి దెబ్బలు కొనుమరుగవుతున్న నేపథ్యంలో దీని అసలు హిస్టరీ ఏంటి ఇది ఎలా ఏర్పడ్డాయని చెప్పి ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ యుగంధర్ రావు గారు మనతో పాటు ఉన్నారు జియాలజికల్ ప్రొఫెసర్ ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ ఈ ఎర్రమట్టి దెబ్బలు కనుమరుగవుతున్నాయి అసలు నేపథ్యంలో ఈ ఎర్రమట్టి దెబ్బలకు సంబంధించి హిస్టరీ అంటే అసలు ఎలా ఏర్పడ్డాయి యాక్చువల్గా ఈ జియో హెరిటేజ్ సైట్స్ అనేవి జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు అవుట్ ఇండియా ఐడెంటిఫై చేస్తారనమాట యాక్చువల్గా టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు మనకి ముప్పై రెండు సైట్లు ఉన్నాయి యాజ్ ఆన్ టుడే మనకి టోటల్గా ముప్పై నాలుగు జియో హెరిటేజ్ సైట్స్ అనేవి మనకి ఇండియాలో ఉన్నాయన్నమాట ఈ జియో హెరిటేజ్ సైట్స్ ఐడెంటిఫికేషన్ ఏంటంటే దాని సిగ్నిఫికెన్స్ ఏంటంటే పాస్ట్ జియలాజికల్ హిస్టరీ అసలు పూర్వం జియలాజికల్గా ఎలాంటి చేంజెస్ ఈ ఎర్త్ మీద జరిగాయి అనేది తెలుసుకోవడానికి డిఫరెంట్ పార్ట్స్లో ఎలా జరిగాయి అని తెలుసుకోవడానికి ఈ జియో హెరిటేజ్ సైట్స్ అనేవి జిఎస్ఏ వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు అలాంటి దాంట్లో మనకు మ్యాక్సిమం రాజస్థాన్లో తొమ్మిది ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో నాలుగు జియో హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి ఒకటి వాల్కొనోజనిక్ మంగంపేట వెరైటీస్ మైన్స్ రెండోది శిలాతోరణం తిరుపతిలో ఉండేది మూడోది తిరుమల కొండల్లో ఉన్న ఈ పార్క్ అని అనుకును నాలుగవది ఈ ఎర్రమన్ను దిబ్బలు మనం తూర్పు కనుమల్లో ఉన్నటువంటి ఈ ఎర్రమట్టి దిబ్బలు ఈ భీమిలి దగ్గర ఉన్నాయన్నమాట ఈ ఎర్రమట్టి దిబ్బలు అనేవి జనరల్గా ఓవరాల్గా వరల్డ్ సినారియాలో కానీ తీసుకోగలిస్తే మూడు ప్రాంతాల్లో ఉన్నాయన్నమాట ఒకటి మన విశాఖపట్నం భీమిలి రెండోది తమిళనాడు కుదురుములైన ప్రాంతంలో మూడోది శ్రీలంక అయితే జిలాజికల్గా ఇవి ఎలా ఫామ్ అయ్యాయని చూస్తే ఎందుకు దీని సిగ్నిఫికెన్సు యాక్చువల్గా పద్దెనిమిది వేల సంవత్సరాల క్రితం మన సముద్రం మట్టం ఆల్మోస్ట్ ఆలు వన్ థర్టీ మీటర్స్ టు ద ప్రజెంట్ సీ లెవెల్ ఉందని దాని తర్వాత సముద్రం నుంచి వచ్చే గాలుల వలన ఈ ఇసుక రేణువులు కూడా ఈ నేలపైకి వచ్చాయని అది కాకుండా మన పర్వతాల నుంచి కూడా కొంత సెడిమెంట్స్ వచ్చి ఈ రెండు మిక్స్ అవ్వడం వల్ల ఈ ఎర్రమన్ను దిబ్బలు అనేవి ఫార్మ్ అయ్యాయని ఈ అయితే ఈ ఎరుపు ఎందుకు వచ్చింది అనేది తె తె తె, తె తె తెలియగలిస్తే అందులో ఉండే ఫెర్రోమెగ్నీషియం మినరల్స్ అవి కాకుండా గార్నెట్ అనేవి కొన్ని పరిస్థితుల్లో వెదరై అందులో నుంచి ఐరన్ అనేది రిలీజ్ అయ్యి ఆ ఇసుక రేణువుల మీద ఎరుపు కలర్ ఏర్పడింది అంటే దీని సిగ్నిఫికెన్స్ ఏంటి మనకి పద్దెనిమిది వేల సంవత్సరాల క్రితం సముద్రమట్టం ఆల్మోస్ట్ ఆల్ వన్ థర్డ్ అయితే దీంట్లో ఉండే ఇంపార్టెన్స్ మనం చూస్తే ఇవి టిపికల్ బ్యాడ్ ల్యాండ్ టోపోగ్రఫీ బ్యాడ్ ల్యాండ్ టోపోగ్రఫీ అంటే ఏంటి ఆ ఏరియా ప్లేన్గా ఉండదు అండ్యులేషన్ ఎత్తు పల్లాలు ఉంటాయి అయితే ఎత్తు పల్లాలు ఎందుకు ఉంటాయంటే ఈ ఎర్రమన్న దెబ్బల్లో ముఖ్యంగా మనకి ఇసుక అది కాకుండా మట్టి కూడా ఉంటుందన్నమాట ఈ కొన్ని నాళాల వలన ఈ మట్టి వెళ్ళిపోయి ఆ ఇసుక రేణువులు ఒక స్తంభాల్లో మనకు కనిపిస్తూ అవి ఒక టిపికల్ బ్యాడ్ ల్యాండ్ టోపోగ్రఫీ ఫ్యూచరు ఇది చాలా చూడడానికి చాలా ఆహ్లాదంగా ఉంటూ పో నెక్స్ట్ భావితరాలు వాళ్ళకి కూడా ఇవి ఎలా జియలాజికల్గా ఎలా ఫామ్ అయిందని తెలుసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ జీ సిగ్నిఫికెన్స్ ఇట్ ఈస్ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ జియలాజికల్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రెండ్లీ క్యాంపస్ నెక్స్ట్ ఇప్పుడు ఈ మధ్యలో చూస్తుంటే దాంట్లో మనకి హ్యూమన్ యాక్టివిటీ ఎక్కువ జరుగుతూ కొంతవరకు డిస్ట్రక్షన్ జరుగుతుందని మనం డైలీ డే డే టు డే అబ్జర్వేషన్లో మనం పేపర్లో కూడా చూస్తున్నాం డెఫినెట్గా ఇది ప్రిజర్వ్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది ఎందుకంటే ఇది ఒకసారి కనుమరుగైతే మళ్ళీ దాన్ని మనం తీసుకురావడం అనేది కష్టం ఇది ఎందుకంటే నేచర్ మనకి ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఆ గిఫ్ట్ని మనం ప్రిజర్వ్ చేయవలసిన బాధ్యత నా ఉద్దేశంలో ఏంటంటే దీనికి ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫెన్సింగ్ లాంటిది ఒకటి వేస్తూ ఒక వాచ్ అండ్ వాడును పెడుతూ టూరిజంను కూడా దీన్ని ఎందుకంటే ఇది ఇండియాలో ఎక్కడా ఉండదు కాబట్టి ఈ భీమిని విజిట్ చేసేవాళ్ళు తప్పకుండా ఈ సైట్స్ని విజిట్ చేస్తే టూరిజం కూడా యాక్టివిటీస్ ఇక్కడ ఈ ఎరమన దిబ్బలో మనం డెవలప్ చేయవచ్చు చేయొచ్చుమని నేను అనుకుంటున్నాను సార్ నేచర్ ఇచ్చిన ఈ గిఫ్ట్ ఎర్రమట్టే దెబ్బలు మనకి అతి సమీపంలో ఉన్నాయి మనం చాలా అదృష్టవంతులుగా ఫీల్ అయ్యే వాళ్ళం ఒకప్పుడు కానీ ఇప్పుడు అది కనుమరుగైపోతున్నాయి దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలంటారు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద దృష్టి కేంద్రీకరించాలి ఎందుకంటే ఇది మనకి ప్రకృతి ఇచ్చిన వరం దీన్ని యాక్చువల్గా విశాఖపట్నం అనేది ఒక టూరిజం సెంటరు భీములు వచ్చి వెళ్ళేవాళ్ళు జనరల్గా ఈ స్పాట్ని చూస్తే ఒక ఆహ్లాదంగా అనిపిస్తుంది ఎందుకంటే ఇలాంటిది ప్లీ ఫ్యూచర్స్ మనకి ఎక్కడ కనిపించు ఆ రెడ్ కలరు అక్కడ ఉండే ఇది జీడి జీడి చెట్లు ఇవన్నీ కూడా ఆహ్లాదంగా ఇస్తాయి కాబట్టి టూరిజం సెంటర్ కింద గవర్నమెంట్ ఒకసారి దాన్ని ఆ ఏరియా అంతా ప్రకటించి దాన్ని ప్రిజర్వ్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉందని నేను ఫీల్ అవుతున్నాను సార్ ఇది సుమారు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి దీన్ని పరిరక్షించే బాధ్యత ఎవరుది అసలు ఖచ్చితంగా జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఐడెంటిఫై చేసాక దీన్ని పరిరక్షించవలసిన బాధ్యత కూడా గవర్నమెంట్ మీద ఉందని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా గవర్నమెంట్ది ప్రిజర్వ్ చేయవలసిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది దీని హ్యూమన్ ఎంకరేజ్మెంట్ జరగకుండా దాని హ్యూమన్ యాక్టివిటీస్ దాని మీద ఎక్కువ ఉండకూడదు ఎందుకంటే ఒకసారి దాని మీద యాక్టివిటీ అయిపోయి ఆ టోపోగ్రఫీ కానీ చేంజ్ అయితే మళ్ళీ దాన్ని మనం వెనక్కి తీసుకురావడం అనేది జరగదు ఇది సహజగా ఏర్పడిన ఈ ఎర్రమట్టి దెబ్బలు అనేది చాలా నేచర్ ఇచ్చిన గిఫ్ట్ అనేది దాన్ని దాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద శ్రద్ధ వహించి దీన్ని ఎలా ఉన్నాయో అలాగే కాపాడి దాన్ని ఈ హ్యూమన్ యాక్టివిటీకి బలవ్వకుండా చూడాలని చెప్పి ఏయు జి జియాలజీ ప్రొఫెసర్ యుగందర్ రావు గారు అయితే తెలియజేస్తున్నారు కెమెరామేనా అజయ్తో శ్రీరామకృష్ణ ఆర్టీవీ విశాఖపట్నం నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది